కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల పరిధిలోని కోటమేద గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మరి ఇవాళ వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనం ప్రకారం మరి సోదరుడు మరి తోట శ్రీనివాసరావు గారి ద్వారా మరి ఒక యథార్థమైనటువంటి సంఘటన మరి సమాజానికి తెలిసేటట్టుగా మరి చేయటం జరిగింది. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ మామగారు వయసు దాదాపుగా పాసం సీతమ్మ గారు 72 సంవత్సరాల వయసు. కనీసం ఆమెకి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి 2250 రూపాయలు తప్పితే వెనకాల ఎలాంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి, కనీసం గోళ్ళు కానీ తాటాకులు కూడా లేనటువంటి పరిస్థితి. ఈమెకి ఒక 20 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి మనవరాలు ఉంది. ఆ యొక్క మనవరాల యొక్క తల్లిదండ్రులు కూడా ఆ చిన్నపిల్ల అంటే చిన్నతనంలోనే ఆ తల్లిదండ్రులు చనిపోవటం, మరి ఆ యొక్క పాపని మరి ఈమె మరి ఆర్థిక పరిస్థితి బాగోపోయినప్పటికీ ఎలాగోలా ఆ పిల్లని బతికించుకోవటం, మరి ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాలు ఆ పిల్లకి వచ్చినాయి. తర్వాత ఇవాళ వీళ్ళకి చదువుకోవటానికి అంటే లోపల ఆ పాప చదువుకోవడానికి కూడా కరెంటు లేనటువంటి పరిస్థితుల్లో ఈ పక్కన చర్చిల దగ్గర ఇలాంటి లైట్ల దగ్గర మరి ఆ అమ్మాయి మరి డిగ్రీ చదువుకుంటుంది. మరి నిజంగా కళ్ళనీళ్లు చెప్పించేటువంటి ఇలాంటి యథార్థ సంఘటనలు ఈ అవినిగడ్డ నియోజకవర్గంలో మరి ఈ కోడూరు మండలంలో ఇది రెండోది. మొన్న ఈ మధ్యనే ఇక్కడ మందపాకంలో ఉన్నటువంటి మరి లక్ష్మయ్య గారి కుటుంబాన్ని కూడా కరోనాని జయించి 80 సంవత్సరాలు వచ్చినటువంటి వయసులో వాళ్ళకు కూడా మేము జనసేన పార్టీ తరఫున కొంత ఆర్థిక సహాయం చేసి మరి అక్కడ ఆ ఇంటికి వెలుగులు తెప్పించి కరెంటు తెప్పించేటువంటి కార్యక్రమం చేశాం. దానిలో భాగంగానే వరతా భక్తిగా ఏదైతే మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి ఉందో, ఎక్కడైతే కష్టాలు ఉంటాయో ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళకి అండగా నిలబడమనేటువంటి ఒక స్ఫూర్తితో మేము ఈ రోజున పొద్దున సోషల్ మీడియాలో చూసినటువంటి సంఘటనని తెలుసుకుని మరి ఇక్కడ సీతమ్మ గారి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క యథార్థమైనటువంటి పరిస్థితిని కూడా మేము గమనించాం. కాబట్టి మాకు వరతా భక్తిగా మా జనసేన పార్టీ తరఫున చిన్న ఆర్థిక సహాయం ఒక 4000 రూపాయలు ఈ ఇంటికి కరెంటు నిమిత్తం మేము కరెంటు కనెక్షన్ కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి మిగిలిన దాతలు కూడా వీళ్ళ యొక్క పరిస్థితిని గమనించి మరి 72 సంవత్సరాలు ఇంత వృద్ధాప్యంలో మరి పెళ్లి కావాల్సినటువంటి ఒక పాప కూడా మరి ఈమె ఆధారంగా ఉండి బ్రతికిస్తున్నటువంటి ఈ కుటుంబానికి మరింత మంది దాతలు సహృదయంతో ముందుకు వచ్చి ఈ కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణం దాతలు స్పందించండి. మరి వీళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కానీ అదేవిధంగా వస్తుపరంగా కానీ లేకపోతే సరుకులు కానీ ఈ కుటుంబాన్ని మనం కుటుంబ పరంగా వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము కూడా భవిష్యత్తులో జనసేన పార్టీ తరఫున మేము కూడా కొంత పోగు చేసి వీళ్ళకి అండగా ఉంటాం. మేము ఈ కుటుంబానికి ఈ మామగారికి మేము చివరి వరకు కూడా ఆమెకి కావాల్సినటువంటి పరిస్థితుల్లో మేము కల్పించి మా పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి దాతలు స్పందించండి, ఈ కుటుంబాన్ని ఆదుకోండి.